Hey guys, welcome back. This video lo Anakapalle Anandapuram expressway undi kada. Dantlo Pendurthi section daggara unna pending road works unnai kada. Avanni meeku chupichipothunna ee video lo. As usual meeku two ways lo chupistanu. Meeku first drone tho chupistanu, tarvata meeku by road meeku chupistanu pending work status ni. Present ippudu manam Akkireddi Palem daggara unnam. Ee place nunchi old highway ki new highway ki diversion point undi ikkada nunchi start avutundi. Mana Anandapuram daggara nunchi manaki టువర్డ్స్ పెందుర్తి వస్తుంటే మనకి ఇది అక్కిరెడ్డిపాలెం వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి డైవర్షన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది పెందుర్తి బైపాస్కి. సో ఇక్కడ చూడొచ్చు రోడ్ వర్క్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి, సర్వీస్ రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ చూడొచ్చు ఓల్డ్ రోడ్లో మనకి వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ఆ రోడ్లోనే వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. అండ్ వన్స్ ఈ రోడ్ కంప్లీట్ అయిపోతే వెహికల్స్ అన్నీ ఇంకా ఇలా డైవర్ట్ చేస్తారు. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ ఉంది వర్క్. ఇక్కడ వన్స్ ఈ రోడ్ని ఇలా డైవర్ట్ చేసేస్తే ఇంకా ఈ బ్రిడ్జ్ అనేది వేసేస్తారనమాట. ఇప్పుడున్న ఈ పాయింట్ వచ్చేసి రాయవరపని పాలెం. ఈ పాయింట్లోనే మనకి పెందుర్తి నుంచి కొత్త వలస రోడ్డు ఉంది కదా, దీనిపైనుంచి మనకి రోడ్డు వెళ్తుంది అనమాట. ఇంతకుముందు పెందుర్తి జంక్షన్ అక్కడ ఉండేది కదా లెఫ్ట్లో, అటు కాకుండా మనకి ఈ ప్లేస్ నుంచి మనకి ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైల్వే ట్రాక్ మీద నుంచి వెళ్ళి రామపురం దగ్గర కలుస్తుంది. అక్కడ డౌన్లో చూస్తే మీకు వెహికల్స్ మూవ్ అవుతున్నాయి కదా, అదే మనకు పెందుర్తి కొత్త వలస రోడ్ అది. సో యూజువల్గా వెహికల్స్ అలా వెళ్తున్నాయి. ఆ రోడ్ని కూడా డైవర్ట్ చేస్తారు. అండ్ డైవర్ట్ చేసిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ వేస్తారనమాట. ఈ అక్కిరెడ్డిపాలెం నుంచి రాయవరపనపాలెం ఉంది కదా, ఈ స్టేటస్ సేమ్ ఒక సుమారుగా నేను లాస్ట్ టైం జూలైలో అనుకుంటా వీడియో తీశాను. సేమ్ అప్పుడెలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. బట్ ఇక్కడ ఈ రాయవరపనపాలెం దగ్గర మనకి ఈ బ్రిడ్జ్ పనులు అయితే అవుతున్నాయి. సో వర్క్ అయితే చాలా స్లో అవుతుంది. యాక్చువల్గా ఇది పార్టీ కంప్లీట్ అయిపోవాలి ఇవన్నీ కూడా, ఎక్సెప్ట్ సబ్బవరం దగ్గర తప్పిస్తే. బట్ ఎనీవే ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నారు. ఇదే స్పీడ్లో చేస్తే మనకు ఒక 2-3 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈ సెక్షన్ ఇలాగా. మన రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు అన్నారు, ఏమన్నారంటే మన ఈ హైవేస్లో యుద్ధ విమానాలను కూడా దింపచ్చు అని. బట్ అయితే నాకైతే ఇక్కడ డౌటే, ఎందుకంటే మనకి ప్రతి 200 మీటర్స్కి ఒక ఎలక్ట్రికల్ వైర్ అనేది పైనుంచి వెళ్తూనే ఉంది హైవేస్కి. అన్ని హై టెన్షన్ వైర్సే. ఈవెన్ నేను నా డ్రోన్తో నేను వీడియో చేస్తుంటే నాకు చాలా వరకు వీటితో నాకు చాలా ప్రాబ్లం వచ్చింది. అంటే కొంచెం బాగా దూరంగా వెళ్దామన్నా ఎక్కడో దగ్గర వైర్ తగులుతున్నాయి. ఇక్కడ నెక్స్ట్ మీకు కాసేపట్లో చూడొచ్చు, ఇక్కడ హైటెన్షన్ వైర్ మధ్యలో గెలిపింది నా డ్రోన్ అయితే. ఇంకా నా డ్రోన్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పోయిందని అనుకున్నా, ఎందుకంటే ఆ వైర్ తరిగిందంటే డ్రోన్ అనేది ఇంకా స్మాష్ అయిపోతుంది. బట్ లక్కీగా ఏంటంటే నేను డ్రోన్ని కంట్రోల్ చేయగలిగాను. ఇప్పుడు మనం పెందుర్తి కొత్త వలస రోడ్డు కట్టుపక్క వచ్చాం మనం. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మనకి రోడ్ వర్క్స్ అనేవి ఫాస్ట్గానే చేస్తున్నారు. అండ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసారు ఇవన్నీ కూడా. అండ్ ఇంకా ఇక్కడ నుంచి కనెక్టివిటీ రోడ్డు మాత్రమే ఉంది. అండ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనకి రాయవరపనపాలెం ఉంది కదా, అక్కడ వరకు రోడ్డు మనకి కనెక్టివిటీ ఉంది. అది కంప్లీట్ చేస్తే మనకి ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా. సో చూసేద్దాం మనం ఇక్కడ కూడా అప్డేట్స్ని, మనం ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళి మొత్తం అంతా చూసేద్దాం.
ఈ పెందుర్తి సెక్షన్లో ఫస్ట్ హై ప్రయారిటీ ఏంటంటే సర్వీస్ రోడ్స్ని ముందు వేసేద్దామని హై ప్రయారిటీతో వేస్తున్నారు. ఇక్కడ సర్వీస్ రోడ్స్ వేసిన తర్వాత ఏంటంటే మనకి పెందుర్తి నుంచి అక్రెడ్డిపాలెం ఇలా అనంతపురం వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్ని ఇంకా టెంపరీగా క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే అక్కడ బ్రిడ్జ్ పనులు చేయాలి కదా. అండ్ ఈ రాయవరపువనపాలెం నుంచి మనకి డైవర్షన్ ఇస్తారు. అండ్ వన్స్ ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కొత్త వలస పెందుర్తి రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు పైన బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసి ఇదంతా కంప్లీట్ చేస్తారు ఈ సెక్షన్ని.
సో ఇప్పుడు అలా బై రోడ్ వెళ్ళి చూద్దాం ఈ అప్డేట్స్ అన్ని కూడా. సో ఇక్కడ ఈ పనులన్నీ రైల్వే ట్రాక్ నుంచి మనకి టువర్డ్స్ పెందుర్తి రోడ్ ఉంది కదా, పెందుర్తి కొత్త వలస రోడ్ అక్కడ వరకు ఈ పనులన్నీ అవుతున్నాయి. అండ్ ఇది చూపించిన తర్వాత మళ్ళీ మీకు నేను రామపురం దగ్గరకు వెళ్తాం, రామపురం నుంచి మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ పెందుర్తి ఈ రైల్వే ట్రాక్ వరకు వద్దాం. పెందుర్తి జంక్షన్కి మనకి రెండు డైవర్షన్ పాయింట్స్ ఉన్నాయి ఈ అనకాపల్లి ఆనందపురం హైవేలో, ఎక్స్ప్రెస్వేలో. ఒకటి వచ్చేసి అక్రెడ్డిపాలెం మనకి ఆనందపురం వైపు నుంచి, రెండోది వచ్చేసి రామపురం మన సబ్బవరం వైపు నుంచి వస్తే మనకి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఆ రామపురం దగ్గర నుంచి మనకి డైవర్షన్ పాయింట్ ఉంది కదా, అక్కడ కాకుండా మనకి ఈ హైవే లోపలికి వచ్చాను. ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్లో నుంచి వెళ్తున్నాను ఇప్పుడు నేను. అండ్ మనం ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళి చూద్దాం ఎంతవరకు ఎలా ఉందో చూద్దాం. నాట్ బ్యాడ్, ఇక్కడ ఇటువైపు కూడా ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని 90% అయితే అయిపోయినాయి. సో ముందుగా చెప్పుకున్నట్టు ఇదే స్పీడ్లో వర్క్స్ కానీ ప్రొసీడ్ అయితే మనకి ఒక 2-3 మంత్స్లో మనకి ఈ పెందుర్తి సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్వేలో. అండ్ ఇప్పుడు ఇటు నుంచి మనం రివర్స్ చూస్తే మనకి చూడండి ఎంత బాగుందో గ్రీనరీ, అటు గ్రీనరీ ఇటు గ్రీనరీ చాలా బాగుంది కదా. అసలు ఇది పెందుర్తినా లేకపోతే వేరే ఎక్కడికో వచ్చామా అన్నట్టుంది కదా. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.